అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చి ఇవాల్టికి ఏడాది పూర్తయింది. ప్రజావేదిక శిథిలాల్ని సందర్శించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రజావేదిక ప్రాంతానికి ఎవరూ రాకుండా ఉదయం నుంచే భారీగా మోహరించిన పోలీసులు కరకట్ట దగ్గరే టీడీపీ నేతల్ని అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని చెప్పారు పోలీసులు. ప్రజావేదికకు వెళ్లే మార్గంలో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకల్ని నియంత్రిస్తున్నారు. అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చి ఇవాల్టికి ఏడాది పూర్తయింది. ప్రజావేదిక శిథిలాల్ని సందర్శించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రజావేదిక ప్రాంతానికి ఎవ్వరూ రాకుండా ఉదయం నుంచే భారీగా మోహరించిన పోలీసులు కరకట్ట దగ్గరే టీడీపీ నేతల్ని అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని చెప్పారు. ప్రజావేదికకు వెళ్లే మార్గంలో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకల్ని నియంత్రిస్తున్నారు. శస్త్రచికిత్స రెండోసారి జరిగి ఏడు జిల్లాలు దాటి 500 కిలోమీటర్లు ప్రయాణం చేసిన వ్యక్తి జుడిషియల్ కస్టడీలో హాస్పిటల్లో ఉంటే గుంటూరులో రాత్రి డ్యూటీ డాక్టర్తో సంతకాలు పెట్టించి అచ్చెన్నాయుడు గారిని కటకటాల్లో పెట్టి మార్గ మధ్యంలో హతమార్చాలని సజ్జల రామకృష్ణారెడ్డి నాయకత్వంలో కొంతమంది అధికారులు పనిచేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఒక బలహీన వర్గాల నాయకుడు ఎర్రమనాయుడు గారు మీ మీద అవినీతి కేసు పెట్టాడని ఎర్రమనాయుడు గారి కుటుంబాన్ని ఇవాళ అచ్చెన్నాయుడు గారిని మరో బడుగు బలహీన వర్గాల్లో బలమైన నాయకుడు. గుంటూరు జిల్లా ముఖ్య నాయకులు అక్కడికి వస్తారు. పాలస్ పై లంచ్ ఫర్ అవర్ మీటింగ్, అక్కడికి మేము వెళ్తాం. దయచేసి అలౌ చేయండి. ఈ రకంగా ఒక ఎమర్జెన్సీలో ఉన్నట్టు మమ్మల్ని అక్కడ ప్రజావేదిక చూసినా తప్పేంటి? ఒక ఎల్లకి పర్మిషన్ ఎందుకు? దానికి బయట నుంచి చూస్తాం, బయట నుంచి మేము వీ నో ది కోవిడ్ ఇన్స్ట్రక్షన్స్. మాకు అన్ని తెలుసు. వాళ్ళెవరు మాకేం తెలుసు? వాళ్ళని పంపించండి మీరు. వాళ్ళతో మేమేం పిలవలేదు. మేము మాకేం సంబంధం లేదు. డిస్పోజ్ చేసుకోండి వాళ్ళతో. మాకేం తెలుసు? చంద్రబాబు గారి ఇంటికి వెళ్తున్నాం. ప్రజావేదిక దగ్గర మేము ఆగాం. చంద్రబాబు గారి ఇంటికి వెళ్తాం మేము. 144 సెక్షన్ తెలుసు. ఇంట్లోపల బయట నలుగురు కంటే ఎక్కువ ఉండకూడదు. ఎవరు మేము ఎవరు మా కారులో వెళ్తున్నాం. మీరు ఆపారు గారికి దిగాం. కారులో ఎంత మంది ఉన్నాం మేము? కారులో మేము ముగ్గురు ఉన్నాం. మా కారులో మేము వచ్చారు. మేము మా
అక్రమ కట్టడాల కూల్చివేతలో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చి ఇవాల్టికి ఏడాది పూర్తయింది. ప్రజావేదిక శిథిలాలను సందర్శించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రజావేదిక ప్రాంతానికి ఎవ్వరూ రాకుండా ఉదయం నుంచే భారీగా మోహరించిన పోలీసులు కరకట్ట దగ్గరే టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని చెప్పారు పోలీసులు. ప్రజావేదికకు వెళ్లే మార్గంలో ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకల్ని నియంత్రిస్తున్నారు.